కమ్యూనిస్టుల మధ్య సఖ్యతని ఇప్పుడు ఊహించేవారు లేరు. అది ఎప్పటికీ ఎండమావే అనుకుంటున్న పరిస్థితి. కానీ మునుగోడు ఉప ఎన్నికల విషయంలో మాత్రం ఏకతాటి మీదకొచ్చారు. సిపిఐ దారిలోనే సిపిఎం కూడా మునుగోడు ఎన్నికల్లో గులాబీ పార్టీకి జైకొట్టింది. బీజేపీని కట్టడి చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది సిపిఎం. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించే అంశం కంటే ముందు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇది రెండు పార్టీలకు కొత్త విషయం కాదు. ఎన్ని మాటలు చెప్పినా తీరా ఎన్నికలొచ్చే నాటికి ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటాయి. రాజకీయ విధానం దాదాపు ఇద్దరిది ఒకటే, కానీ ఆలోచన విధానాలే తేడాగా ఉంటాయి అనేది ఓపెన్ టాక్. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్టే ఉంటారు, కానీ కలిసి నడవడం మాత్రం అసాధ్యం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు టీఆర్ఎస్ కి మద్దతు పలికారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది సిపిఐ. కానీ సిపిఎం మాత్రం మద్దతుని మునుగోడు ఉప ఎన్నికకు పరిమితం చేసింది. టీఆర్ఎస్తో కలిసి సిపిఐ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. నల్గొండలో దేవరకొండ, మునుగోడు రెండే బలమైన సీట్లు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిపిఐకి మునుగోడును వదిలేసే పరిస్థితి ఉందా అనేది కీలక ప్రశ్న. దేవరకొండని సిపిఐ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు. అలాంటి సీటుని టీఆర్ఎస్ వదిలేసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నే. హుస్నాబాద్, ఖమ్మంలోని మదిర, కొత్తగూడెం, వైరా లాంటి సీట్లు అడగాలని చూస్తుంది సిపిఐ. కానీ ఇందులో జరిగేదెంతా అనేది అనుమానమే. కానీ సిపిఎం మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లెఫ్ట్ ఐక్యత దిశగా పనిచేయాలని అనుకుంటున్నా కండిషన్లు అప్లై అవ్వడం ఆగడం లేదు. ఇప్పటికైతే మునుగోడు వరకే కలిసి నడుస్తున్నారు. సిపిఎం ప్రస్తుతానికి మునుగోడు వరకే మద్దతు పరిమితమని, సాధారణ ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామనే ధోరణిలో సిపిఎం ఉంది. ఓవైపు ఐక్యత అంటూనే ఇంకోవైపు ఎవరి దారిలో వారు రాజకీయ ఎత్తుగడలు అమలు చేస్తున్నారు. రెండు పార్టీలకు క్లారిటీ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే రెండూ కలిసి లెఫ్ట్ అభిమానుల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది.